దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, మనకు కాపరియు, మనందరికీ ఉపకారి అయి ఉన్న మన యేసుక్రీస్తు ప్రభువు మనము కష్టకాలములో ఉండి శ్రమకు తాళలేక ఆయన సహాయము కొరకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనలను కరుణించి మన ఎడల తన ఉన్నతమైన కృపను చూపి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనమున్న దీనదశలో నుండి మనలను విమోచించి మనము పడిన నాశనకరమైన గుంటలో నుండి, జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి, కష్టకాలములో నుండి ఆయన మనలను పైకి లేవనెత్తి మన పరిస్థితులన్నిటినీ బాగు చేసి మన జీవితమును స్థిరపరచి సంతోష సమాధానములను ఆయన మనకు దయచేస్తారు. మనమాయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లుగా మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపముగా లేడు. నేడు మహాదేవుడు మన పక్షమందుండి మనము పిలువగా మనకు ఉత్తరమునిచ్చి మన మొర్ర ఆలకించాలంటే మొదటిగా దేవుడైన యెహోవా దృష్టికి యథార్థ హృదయులమై ఆయన సన్నిధిని సత్యమైన ప్రవర్తన కలిగి నడుచుకొనుచు ఆయన యందు భయభక్తులు కలిగి సమస్తమును దేవునికి అనుకూలముగా జరిగించాలి. రెండవదిగా యెహోవా దేవుని సహాయము కొరకు సహనముతో కనిపెట్టుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నిన్ను పిలువగా మీరు మాకు ఉత్తరమునిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.